हेलो पीपल वेलकम टू रौजिंग फैक्ट्स वीडियो लो 10 इंटरेस्टिंग टॉपिक्स तेलुसुकुंदाम सो डोंट स्किप द वीडियो नंबर 1 చాలా మందికి ప్రతిరోజు టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. వీళ్ళేంటంటే మినిమం ఒక డేలో 3-4 టైమ్స్ కాఫీ లేదా టీ తాగుతారు. బట్ 24 అవర్స్ ఇంట్లో ఉండి తాగడానికి కుదరదు కదా, ఎందుకంటే ఆఫీస్లకి అండ్ చాలా పనుల మీద తిరుగుతూ ఉంటారు. అప్పుడు బయట తాగుతారు. అండ్ వీళ్ళల్లో ఒక స్పెషల్ కేటగిరీ పీపుల్ అయితే ఉంటారు. వీళ్ళేం చేస్తారంటే బయట టీ తాగినప్పుడు అంతా అన్న నాకు డిస్పోజల్ కప్లోనే ఇవ్వు టీ అంటారు. ఎందుకు, నార్మల్ కప్స్ అయితే సరిగ్గా కడగరని, అండ్ పేపర్ కప్స్తో అయితే ఆ ప్రాబ్లం ఉండదు కాబట్టి. కానీ రీసెంట్గా హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ డిస్పోజల్ కప్స్ యూస్ చేయడం అనేది చాలా డేంజర్ అంట. డిస్పోజల్ కప్స్ని 95% పేపర్తోనే తయారు చేస్తారు, బట్ మిగతా 5% ప్లాస్టిక్ని యూస్ చేస్తారు. మీరు బాగా గమనిస్తే ఆ డిస్పోజల్ కప్ లోపల ఒక థిన్ లేయర్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది ఉంటుంది. సో ఈ థిన్ లేయర్ ఆఫ్ ప్లాస్టిక్ వల్లనే మనం తాగే టీ లేదా కాఫీ బయటికి పోకుండా ఉంటుంది. అంత వేడిగా ఉండే ఆ టీ కాఫీకి ఆ థిన్ లేయర్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది చాలా ఈజీగా కరిగిపోతుంది. సో అప్పుడు మనం కాఫీ అండ్ టీతో పాటు ప్లాస్టిక్ ని కూడా మింగేస్తున్నాం. సో మీరు నెక్స్ట్ ఎప్పుడైనా బయట తాగేటప్పుడు కప్ నీట్ గా ఉందా లేదా అని చెక్ చేయండి. అంతేగాని డిస్పోజల్ కప్స్ ని వాడటం తగ్గించేయండి. నెంబర్ 2, ఇది చాలా బాగుంటది వినండి. ఒక అమ్మాయిని రేప్ చేసిన వ్యక్తిని పోలీసులు 17 ఇయర్స్ తర్వాత పట్టుకున్నారంట. యాక్చువల్ గా ఏమైందంటే పాస్ట్, ఇది ప్రెసెంట్ కాదు, ఫ్లాష్ బ్యాక్ అనమాట. ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ రంజిత్ సింగ్ సోలంకి అనే అతనిపైన రేప్ కేసు పెట్టాడు. ఎప్పుడు 2006 లో. అండ్ కొన్ని రోజుల తర్వాత కేసు పెట్టిన అతని వైఫ్ కనిపించట్లేదు, అండ్ ఆ రేప్ చేసిన అతను కూడా కనిపించట్లేదు అనమాట. వాళ్ళ వైఫ్ ని చంపేసి ఎక్కడికైనా పారిపోయింటాడని అతను అనుమానించాడంట. ఫైనల్ గా ఆ పోలీసులు అయితే అతన్ని ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఎప్పుడు 17 ఇయర్స్ తర్వాత, చాలా ఫాస్ట్ గా పట్టుకున్నారు కదా. అంతే అంతే మనోళ్ళు, అంతే రాకెట్ స్పీడ్. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ రేప్ చేసిన అబ్బాయి అండ్ రేప్ చేయబడిన అమ్మాయి ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారంట. అండ్ వాళ్ళిద్దరికి ఒక బాబు కూడా పుట్టాడంట. అండ్ ఫైనల్ గా ఇన్వెస్టిగేషన్ లో తెలియదు ఏంటంటే ఆ అమ్మాయి తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని రంజిత్ తో లేచిపోయింది. అండ్ ఆ అమ్మాయికి ముందు పుట్టిన పిల్లల్లో ఒకరికి రెస్పాన్సిబిలిటీ తీసుకుని పెళ్లి కూడా చేశాడంట అతను. అండ్ లాస్ట్ కి ఆ అమ్మాయి నన్ను ఎవరు రేప్ చేయలేదు అని కిడ్నాప్ కూడా చేయలేదు అని పోలీసులకి స్టేట్మెంట్ ఇచ్చిందంట. ఫైనల్ గా కేసు అయితే క్లోజ్, అండ్ భర్త మాత్రం బకరాయ్యాడు. నెంబర్ 3, నాన్ వెజ్ లవర్స్ కి వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ లో చికెన్ 65 ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ డిష్ కి చికెన్ 65 అనే నేమ్ ఎలా వచ్చిందో తెలుసా? కొంతమంది ఏమో చికెన్ ని 65 పీసెస్ లో కట్ చేసి సర్వ్ చేస్తారో అంటారు, ఇంకొంతమంది 65 స్పైసెస్ ని యూజ్ చేస్తారో అంటారు, అండ్ ఇంకొంతమంది అయితే ఏకంగా దీన్ని 65 అవర్స్ మ్యారినేట్ చేస్తారు కాబట్టి దీనికి చికెన్ 65 అనే పేరు వచ్చిందని చెప్తారు. యాక్చువల్ గా చికెన్ 65 అనేది సౌత్ ఇండియన్ రెసిపీ, తర్వాత ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ అయింది. అండ్ ఈ రెసిపీని ఫస్ట్ 1965 లో తమిళనాడులోని బుహారీ హోటల్లో కనిపెట్టారు. సో ఈ డిష్ ని ఫస్ట్ 1965 లో తయారు చేశారు కాబట్టి ఈ డిష్ కి చికెన్ 65 అనే నేమ్ వచ్చింది. అండ్ మీరు ఎప్పుడైనా ఫ్రీ టైమ్ లో ఉన్నప్పుడు ఈ హోటల్ కి వెళ్లి ట్రై చేయండి. అండ్ ఇక్కడ చికెన్ 65 మాత్రమే కాదు, చికెన్ 78, చికెన్ 82 అండ్ చికెన్ 90 కూడా దొరుకుతుంది. ఈ బుహారీ హోటల్ గురించి మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. నెంబర్ 4, నార్మల్ గా మనుషులు దేని గురించి అయినా మర్చిపోవడం చాలా కామన్. కానీ సమోవా అనే దేశంలో మగవాళ్ళు దేని గురించి మర్చిపోయినా పర్లేదు, కానీ వాళ్ళ భార్య పుట్టినరోజుని మాత్రం మర్చిపోకూడదంట. ఒకవేళ పొరపాటున మర్చిపోయారనుకోండి జైలు శిక్ష తప్పదు. యాక్చువల్ గా ఈ దేశంలో భార్య పుట్టినరోజుని భర్త మర్చిపోవడం అనేది చాలా పెద్ద నేరం అంట. అండ్ భార్య పుట్టినరోజున భర్త విష్ చేయకపోతే ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లి భర్త పైన కేసు పెట్టే రైట్ కూడా ఉందంట. అప్పుడు ఆ వ్యక్తిని పోలీసులు తీసుకెళ్లి ఫస్ట్ టైం వార్నింగ్ ఇస్తారు, అండ్ నెక్స్ట్ టైం కూడా మర్చిపోయాడు అనుకోండి జైల్లో దొప్పుతారు. అంతేకాదు అక్కడ ఈ రూల్ ని తప్పకుండా ఫాలో అవ్వడానికి ఒక టీమ్ కూడా ఉంటుందంట. అండ్ ఈ టీమ్ వచ్చేసి అక్కడ ఉన్న మహిళలకు ఈ రూల్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంటారు. అండ్ మహిళలకు మాత్రం ఎలాంటి శిక్ష ఉండదంట. నెంబర్ 5, ఏవైనా కొత్త ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు చాలా మందికి సెల్ఫీ తీసుకోవాలని ఉంటుంది. కానీ శ్రీలంకలో మాత్రం బుద్ధుడి విగ్రహం దగ్గర సెల్ఫీ తీసుకుంటే జైలు శిక్ష తప్పదు. యాక్చువల్ గా శ్రీలంకలో 70% ఆఫ్ ద పాపులేషన్ బౌద్ధ మతాన్ని నమ్ముతారు. ఎందుకంటే సెల్ఫీ తీసుకునేటప్పుడు సెల్ఫీ తీసుకునే వ్యక్తి యొక్క బ్యాక్ సైడ్ బుద్ధుడి వైపు ఉంటుంది కాబట్టి. అండ్ బుద్ధుడి విగ్రహంతో సెల్ఫీ దిగడం, అండ్ బుద్ధుడి వైపు వేలు చూపిస్తూ ఫోటో దిగడం, ఇవన్నీ కూడా బుద్ధుడిని అగౌరవపరిచినట్లుగా వాళ్ళు భావిస్తారు. పొరపాటున ఎవరన్నా తెలియకుండా సెల్ఫీ దిగుతున్నప్పుడు వాళ్ళని ఫస్ట్ హెచ్చరిస్తారు, అప్పటికీ వినలేదనుకోండి జైల్లో వేస్తారు. కావాలంటే బుద్ధ విగ్రహంకి ఎదురుగా నిలబడి ఫోటో తీసుకోవచ్చు. అంతేకాదు బుద్ధుడి ట్యాటూలున్నా కూడా శ్రీలంకలో అరెస్ట్ చేస్తారు. సో మీరు ఎప్పుడైనా శ్రీలంక ట్రిప్ కి వెళ్ళినప్పుడు ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. నెంబర్ 6, మీకు తెలుసా ఒకప్పుడు నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా ఇలా సెపరేట్ గా ఉండేవి కాదు, ఒకటే కొరియా ఉండేది. కానీ తర్వాత ఇది రెండుగా ముక్కలైంది. యాక్చువల్ గా అసలు ఏమైందంటే 1910లో ఈ కొరియా దేశాన్ని జపాన్ ఆక్రమించి పరిపాలించింది. ఆ తర్వాత 1945లో, అంటే రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు చివరిలో, ఈ కొరియా దేశాన్ని అమెరికా అండ్ రష్యా రెండూ కలిసి జపాన్ మీద గెలిచి ఈ కొరియా దేశాన్ని స్వాధీనం చేసుకున్నాయి. దాంతో ఈ రెండు దేశాలు కూడా ఈ కొరియాని రెండు సమాన భాగాలుగా విభజించుకున్నాయి, అవే సౌత్ కొరియా నార్త్ కొరియా. దీని తర్వాత సౌత్ కొరియానేమో అమెరికా తీసుకుంది, అండ్ నార్త్ కొరియాని సోవియట్ యూనియన్ తీసుకుంది.
తర్వాత టూ సపరేట్ గవర్నమెంట్స్ అనేవి ఫామ్ అయ్యాయి. దీంతో ఈ రెండు దేశాలకి చాలా గొడవలు అయ్యేవి. ఆ 1950లో నార్త్ కొరియా సైన్యం సౌత్ కొరియాలోని కొంత భూభాగాన్ని ఆక్రమించేసింది. అప్పుడు సౌత్ కొరియాని రక్షించడానికి అమెరికా రంగంలోకి దిగింది. అండ్ నార్త్ కొరియాకి సపోర్ట్ గా చైనా నిలిచింది. అండ్ ఈ విధంగా సౌత్ కొరియా నార్త్ కొరియా మధ్యలో 1950 నుంచి 1953 వరకు యుద్ధం జరిగింది. అండ్ ఈ యుద్ధంలో దాదాపు 10 లక్షల మంది చనిపోయారు. అండ్ ఫైనల్ గా 1953 జూలై 27న ఈ రెండు దేశాలు సపరేట్ గా సరిహద్దుల్ని నిర్మించుకొని యుద్ధాన్ని అయితే ఆపేశారు. నెంబర్ 7, ఈ కలర్ ని ఏమని పిలుస్తాం? ఆరెంజ్ అనే పిలుస్తాం. కానీ మీకు తెలుసా, ఈ కలర్ ని 15th సెంచరీ వరకు ఎల్లో రెడ్ లేదా ఎల్లో సేఫ్రన్ అని పిలిచేవారు. ఎందుకంటే ఈ కలర్ ని అప్పటి వరకు ఆరెంజ్ అని పిలిచేవారు కాదు. ఆ తర్వాత ఇంగ్లాండ్ లో లేట్ 15th సెంచరీ అప్పుడు ఒక పండు కనిపించింది, దాన్ని వీళ్ళు ఆరెంజ్ అని పిలిచేవారు. అప్పటి వరకు వీళ్ళు దేన్నైతే రెడ్ ఎల్లో లేదా ఎల్లో సేఫ్రన్ అని పిలిచేవారు, ఆ కలర్ కి ఎగ్జాక్ట్ కాపీగా ఈ ఆరెంజ్ ఫ్రూట్ ఉండేది. సో అప్పటి నుంచి ఈ కలర్ ని ఆరెంజ్ అని పిలిచేవారు. నెంబర్ 8, మీకు తెలుసా స్నేక్స్ ఎర్త్ క్వేక్స్ ని ప్రెడిక్ట్ చేయగలవని? యాక్చువల్ గా స్నేక్స్ మాత్రమే కాదు, ఎర్త్ క్వేక్స్ ని చాలా ఎనిమల్స్ కూడా ప్రెడిక్ట్ చేయగలవు. కానీ మిగతా ఎనిమల్స్ తో పోలిస్తే స్నేక్స్ కి సెన్సింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. చెప్పాలంటే స్నేక్స్ 121 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఎర్త్ క్వేక్స్ ని కూడా సెన్స్ చేయగలవు. ఇంకొక మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే ఇవి ఎర్త్ క్వేక్ ని 5 డేస్ ముందే పసిగట్టగలవంట. ఒకవేళ పాములు ఎర్త్ క్వేక్ వస్తుందని సెన్స్ చేస్తే అవి వాటిని ఇంటిని వదిలి బయటికి వెళ్ళిపోతాయంట. సో ఎప్పుడన్నా భూమిలో నుంచి పాములు ఒకేసారి బయటికి రావడం గమనిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోండి, అప్పుడు ఎర్త్ క్వేక్ వస్తుందని అర్థం. నెంబర్ 9, జపాన్ లో స్కూల్ కు వెళ్లే అమ్మాయిలు పోనీటైల్ వేసుకోవడాన్ని పూర్తిగా బ్యాన్ చేశారు. ఎందుకంటే మగవాళ్ళు ఇలా పోనీటైల్ వేసుకున్న అమ్మాయి యొక్క మెడ చూసినప్పుడు సెక్షువల్ గా మోటివేట్ అవుతారని స్కూల్స్ అన్ని కలిసి ఈ డిసిషన్ ని తీసుకున్నాయి. నెంబర్ 10, ఈ ప్రపంచంలోనే ఫస్ట్ సోలార్ క్రికెట్ స్టేడియం ఎక్కడుందో తెలుసా? బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం. అండ్ ఈ స్టేడియం కి చిన్న స్వామి అనే నేమ్ ఎలా వచ్చిందో తెలుసా? 1977 నుంచి 1980 వరకు ఎం చిన్న స్వామి అనే అతను బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అందుకే ఈ స్టేడియం కి ఎం చిన్న స్వామి స్టేడియం అని పేరు పెట్టారు. అంతే గైస్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ యువర్ ఫీడ్బ్యాక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. బై.